మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బాబు కోసం మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగాం. ఇవాళ పట్టించుకోదా స్విట్జర్లాండ్ వాళ్ళు, ఉస్మానియా కానీ గాంధీ కానీ, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇవాళ పట్టించుకోలే. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆ ఆరోగ్యశ్రీ ఉండే నార్మల్గా 100,000 రూపాయలు 200,000 చేస్తుండ్రు. ఇప్పటికి రాంబో హాస్పిటల్లో 480,000 అయిందమ్మా. బయటి వాళ్ళు పెట్టుకున్నారు, స్విట్జర్లాండ్ వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని అని చెప్పారమ్మా. మాకు ఇప్పుడు ఫ్లాట్ జాగా లేదు, ఏం లేదని ఈ ప్లాన్ మీదకి వచ్చింది. వచ్చినా కూడా ఇప్పుడు ఫ్లాట్లు లేవు, ఫ్లాట్లు ఎక్కడికి వెళ్ళి తెచ్చేయాలి, ఎవరు ఎవరు ఇస్తున్నారు అని ఎట్లా అంటున్నారమ్మా. బాబుని ఏమో పిచ్చి కుక్కలక తిరుగుతున్నాం. బాబుకి ఏమైనా ప్రాబ్లం అయితే ఎక్కడ వెళ్ళాలి? ఉస్మానియా గాంధీకి వెళ్ళమంటున్నాం. ఉస్మానియా గాంధీలో పట్టించుకుంటుందా? ట్రీట్మెంట్ ఏమైనా కావాలా? ట్రీట్మెంట్ ఇప్పుడు ఏమైనా అయితే, ఇప్పుడు ప్రజెంట్లీ హెల్తీగా ఉన్నాడు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలంటే, తెల్ల కార్డు ఉంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏమో ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు మాకు. వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చినాం, తెల్ల కార్డు పెడితే అయిపోతుంది కదా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోరమ్మా. వాళ్ళకి ఆ 1 లక్ష 2 లక్షలకే చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి బ్రెయిన్కి సంబంధించిందమ్మా. బ్రెయిన్ ఎట్లా ఎదుగుతుంటే ఆ కంటి చూపులో భారం పడి వచ్చింది. మన ఇవి కంతలు ఉన్నాయి కదా, ఆ కంతలు లేవుతాను. ఒక ట్యూబ్ కూడా ఫీడింగ్ ఉందండి. అంటే ప్రాబ్లం ఉన్నా కూడా ఇంకా మూడు నెలలు అయితే అమ్మా ఆయనకు ఓటర్ ఐడి కార్డు వస్తుంది. ఇప్పుడు ఓటర్ ఐడి వచ్చినప్పుడు ఆయనకు ఏమైనా చేయాలిగా తల్లి? ఇస్తామని అక్కడ మెడిసిన్లు తీపించుకున్నారు. తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఏం న్యాయం కావాలనుకుంటున్నారమ్మా? దేనికోసం వచ్చారు? కోసం వచ్చినామమ్మా. రూమ్ వచ్చింది, డబుల్ రూమ్ అన్నది అన్నారు. ఆ రూమ్ సమాధానం చెప్తలేరు. ఇంకా టైం పడుతుంది అంటే, ఇంకా ఎన్నో సంవత్సరం ఎంత ఇంకా ఎన్ని అవుతుందో మస్తు టైం పడుతుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు పెళ్లికి పోయినావు, పెళ్లికాడ ఒక్కటేసారి ఒక్కరే చుట్టాలింటికి తిరిగి వస్తావా అంటే ఆయన ఊర్లు తిరుగుతున్నాడు. ఇప్పుడు గరీబ్ వాళ్ళకి ఎందుకు చెప్పినారు 3 నెలలు అని? ఒక సంవత్సరం టైం తీసుకునేది ఉండే 3 నెలలు కాకుండా. ఇప్పటికి 3 నెలలు అయ్యింది కదా. ఒక్కటన్నా ఒక్క చిన్న గ్యాస్ కాడ నుంచి రాలేదు మాకు. మొత్తం డైరెక్ట్ వీళ్ళకే మాట్లాడమంటుండవు. ఇవి టీజీ అయిపోయింది, కుక్కడపల్లి వస్తుంది కదా మనకు జన. ఆయన పట్టించుకోడు. ఇప్పుడు నా అతనికి ఎందుకు వచ్చిండ్రమ్మా అని మాట్లాడతాడు ఆయనే. ఇంకేమన్నా అడగాలి రా, పిడిసి వస్తుంది. వెళ్ళామమ్మా. ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు మీరు? వెళ్ళిపోండి, బయటికి వెళ్ళి వెళ్ళిపోండి. పిఏ బయటికి వెళ్ళి వెళ్ళిపోండి. ఇప్పుడు నాకు సమస్య కూడా చెప్పుకోలేని పరిస్థితి లేదమ్మా, చెప్పుకోలేను. ఆల్రెడీ ఇప్పుడు శ్రీశైలం యాదవ్ దగ్గర శ్రీశైలం కూనా శ్రీశైలం బీజేపీ ఉన్నాడు, ఆయన ఏం చేసిండు? తీసుకున్నాడు, పెట్టుకున్నాడు. ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు మొత్తం చేంజ్ చేసిండు ఆయన. ఇక్కడ బాచపల్లికి చేంజ్ చేసిండు. ఇప్పుడు నేను ఓటర్ ఇక్కడ ఇప్పుడు ఎంపీది. ఇంత ప్రాబ్లం పెట్టుకున్నాడు, ఐడి కార్డు ఇచ్చాడు. నేను ఏం చేసుకోదు? ఐడి కార్డు తీసుకుని అని ఇక ఆయన చూపెట్టి ఇక్కడ చేయాలి. చెప్పమ్మా, ఇగో చూడండి, నా దిక్కు వేయండి. ఆయన వర్క్ చేసి శ్రీశైలం గాడు. నేను వాచ్మెన్ డ్యూటీ చేశాను అన్నమ్మా, బోరబండ నుంచి అక్కడ వెళ్ళాను. బాచపల్లి జేకే గార్డెన్ ఈయనదే గెస్ట్ హౌస్. ఈయనదే నేను ఉండేది బోరాబడ నుంచి రమ్మన్నారమ్మ వాచ్మెన్ డ్యూటీకి. అక్కడే వెళ్ళిపోయాం తల్లి. అక్కడ సీనా మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడమ్మా, అట్లా మేము వర్క్ చేస్తుంటే మీ నెక్సా షోరూమ్లో మురళీమోహన్ తమ్ముని దగ్గర చేసింది బోర అప్పుడ కుండపూలరా. అక్కడ నుంచి అట్లా పశ్చిమ తను అయితే ఇట్లా చేస్తామమ్మా, మంచి వస్తాడు. అక్కడ ముగ్గురు అంటే ముగ్గురం చేసామమ్మా. 2 నెలల తర్వాత ఓడిపోయాడమ్మా, 14 లక్షల లోట్లతో ఓడిపోయాడు. తమ్ముడు వాళ్ళ పాలెలు వాళ్ళు గెలుచుకున్నారు. తర్వాత నాకు ఇప్పుడు నేను ఎవరికి వేయాలి? బోరామండలు వేయాలా నా ఇట్లా ఏం ఇవ్వాలమ్మా? ఎవరు రెస్పాన్స్? నాకేం సంబంధం అని మాట్లాడుతున్నాను. ఈయన అడగలే, ఈయనతో మాట్లాడలేమ్మా. అదే అడగాలమ్మా ఈసారి. మేమే వెళ్ళి మాట్లాడతాం మేడం. మళ్ళీ వచ్చినప్పుడు ఏందంటే, బాబుకు మాకు న్యాయం చేయాలి. ఉస్మాని కోరి గాంధీ కోరి అంటే రోడ్డు మీద పడ్డ కుక్కని ఉస్మాన్కి తీసుకుపోతారు. మన దగ్గర అంత ఫైనాన్షియల్ గా అయితే లేదు. సహాయన ట్రీట్మెంట్ విషయానికి మాట్లాడుతున్నాను. స్విట్జర్లాండ్ వాళ్ళు వచ్చి చేశారు, ఇక్కడ వాళ్ళు చేయలేరు. బయటి వాళ్ళు
కిడ్సన్ మంత్స్కు 470,000 అయింది. మాయ కాక ఇంకా 3 నెలలు అయితే 18 సంవత్సరాలు తల్లి. ఈయన కూడా ఎస్పీ సార్, 3 నెలలు తక్కువ ఉంది కాబట్టి ఓటర్. ఈయనది కూడా ఆడనే అయిపోతుండే. మేము ఇవాళ ఉంటాం, రేపు పోతాం, తెలియదు. ఒక పిల్లాడు చచ్చిపోయాడు, ఇప్పుడు ఈయనకన్నా ఒక చిన్న షాప్ పరంగా ఓకేనా? ఓకే, దుకాణం చూసుకుంటాడు, ఏదైనా చిన్న షాప్ పెట్టిస్తే అట్లా ఏం లేదు, పింఛను వస్తుంది. ఏదన్నా ఒక చిన్న షాప్ పెట్టిస్తే పిల్లాడు కాళ్ళ మీద బతుకుతాడు కదా, అంతే. ఆ డబుల్ బెడ్రూమ్ వస్తే ఉంటాడు అతను మాకోసమని మేము అర్థమైంది. కాకపోతే మీరు ఏ కాన్స్టిట్యున్సీయో మీకే క్లారిటీ లేని పరిస్థితి. మాధవరం కృష్ణారావు నాకు ఎమ్మెల్యే వస్తాడో లేకపోతే కేపీ వివేకానంద ఎమ్మెల్యే వస్తాడో మీకు తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడు కదా. సరే, మీరు అదే ఒకసారి చూడండి, ఆయన దగ్గర మాట్లాడతారా? మరి ఈయనతో మాట్లాడుతూ అన్నాడు కదా, ఈయనతో మాట్లాడండి. ఈయన రెస్పాండ్ కాకపోతే నేను ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేతోనన్నా ఆ ఎమ్మెల్యేతో మాట్లాడి మీకైతే సొల్యూషన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఓట్లు వేసి వేస్తు అసలు ఆ జాడకట్టకు దేనికో లేదమ్మా. బీజేపీ మన కుద్బులాపూర్కి వస్తుందమ్మా, కుద్బులాపూర్ మండలికి వచ్చిందమ్మా. గెలిచినాక ఒక మాట మాట్లాడతారు వీళ్ళు, గెలవంగానే 3 నెలలు అన్నీ వేసేసారు అని చెప్పారు. ఇప్పుడు ఒక్కటివి లేదు, 6-3 నెలలు అవుతుంది, ఒక్కొక్కటివి గతి లేదు. ఇక్కడ చెప్పిన ఏమన్నా నమ్మకం ఇచ్చిందా మీరు కూన శ్రీశైలం గౌడ్ మీకు ఏమన్నా చేస్తా అని చెప్పి గెలుస్తా చేస్తా అన్నాడు? ఆల్రెడీ ఓడిపోయింది, 15 లక్షలు లోపల ఓడిపోయాడు. నేను మాట్లాడతాను ఒకసారి, మీరు ఒకవేళ ఉంటే చెప్పండి. మీరు అక్కడనే ఓటేశారు కాబట్టి ఆయన సైడే వస్తుంది కాబట్టి నేను ఆయనతో ఒకసారి మాట్లాడి మీకు చెప్తాను, ఎందుకంటే ఆయనతో మీరు మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా. ఓకేనా?